ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం మొదలు పెట్టిన తర్వాత చాలా వరకు చాలా మంది కంట్రోల్ అయ్యారు. అంటే బయట తిరిగేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు కంట్రోల్ అయ్యారు. కానీ కొన్ని కొన్ని ఆధారాలు బట్టి కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది పరిశోధకులు చేసిన పరిశోధనల ఆధారంగా, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టున్నాను నేను, ఎక్కువగా మగవాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. మగవాళ్ళకే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళల్లో మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని. ఇప్పుడు తాజాగా మరొక అధ్యయనం ద్వారా వెల్లడైంది ఏంటి అంటే, స్మోకింగ్, సిగరెట్ తాగిన వాళ్లల్లో ఎక్కువగా ఈ కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి అనేది. ఇప్పటికే సామాజిక దూరం పాటించాలి అని చెప్పి ప్రభుత్వాలు చెబుతున్నాయి, అలాగే షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని చెబుతున్నాయి, మన సాంప్రదాయం ప్రకారం దండం పెట్టడమే మంచిదని కూడా చెబుతున్నాయి, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలనే మాటలు వింటూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అయితే కరోనా కట్టడికి స్మోకింగ్ వంటి వాటిపై కూడా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది చెబుతున్న మాటలు. స్మోకింగ్ మానుకుంటే గనక పొగరాయిళ్లను కరోనా వెంటాడుతుండి, ఎందుకంటే పొగతాగే అలవాటు ఉన్న వారిలోనే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడ్డారు. అంటే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ వారిలో వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అనేది ఒకసారి వాళ్ళందరూ చూసుకుంటే ఎక్కువ పొగ త్రాగిన వాళ్ళు, సిగరెట్లు కాల్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారంట. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు అవసరం అనేది. గత నెల రోజులుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే చైనాలో కరోనా వల్ల చనిపోయిన వారిలో ప్రతి 10 మందిలో 2 పొగ తాగేవారే ఉన్నారంట. దీంతో కరోనా కారణంగా స్మోకింగ్ చేసేవారికి ఎక్కువగా అంటుకుంటుంది అనేది పరిశోధకులు తేల్చిన పరిస్థితి అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం 7 అరబ్బుల్లో 1 స్మోకింగ్, ఖచ్చితంగా 7 అరబ్బులలో 1 స్మోకింగ్ చేస్తూ చనిపోతున్నారంట. స్మోకర్లలో చైనా అలాగే భారత్ వరుసగా టాప్ 2 ఉన్నాయంట. అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, ప్రమాదకర నికోటిన్ మెదడు అలాగే గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది, పొగ తాగడం వల్ల కడుపులో మంట అలాగే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి, ఊపిరితిత్తులు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతాయి, స్మోకింగ్ వల్ల 12 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పొగ మరీ ఎక్కువగా తాగితే పురుషత్వం కూడా తగ్గిపోతుంది, మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా ఉంటాయి అని చెప్పి డాక్టర్లు చెబుతున్న మాట. సో ఈ కరోనా సందర్భంగా మరొకసారి నిజంగా ఆ స్మోకర్లకి ఒక హెచ్చరిక అనే చెప్పాలి, మీ ప్రాణాలను కాపాడుకోవాలన్న. వాస్తవానికి స్మోకింగ్ అనేదే చాలా ఒక ఇబ్బందికరమైన, అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందికరం. ప్రతి సినిమా వేసినప్పుడు టీవీలోనూ ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు పొగ త్రాగడం హానికరం అని. సిగరెట్ పెట్టి మీద కూడా ఉంటుంది కానీ ఎవరూ మానట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి మహమ్మారిని ఆవహించే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి స్మోకర్స్ దయచేసి ఇప్పటికైనా స్మోకింగ్ మానేయాలి అని చెప్పి పరిశోధకులు చెబుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.